శిరీష్ భరద్వాజ్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఈయన తెలియకపోయినా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ అందరికీ సుపరిచితమే. అయితే వీరిద్దరూ అతి చిన్న వయసులోనే ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఇది పెద్ద వివాదాన్నే రేపింది. అయితే శ్రీజ శిరీష్ భరద్వాజ్కి ఒక పాప కూడా ఉంది. పాప పుట్టిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. కట్నం కోసం తన భర్త తనని వేధిస్తున్నాడు అంటూ ఆమె కంప్లైంట్ చేసి విడాకులు కోరి శిరీష్ నుంచి విడిపోయారు శ్రీజ. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరి లైఫ్లో వారు మూవ్ ఆన్ అయిపోయారు. ఇక శిరీష్ 2019లో ఫేమస్ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఒక పక్క బిజినెస్, మరో పక్క పొలిటికల్గా కూడా ఆయన దూసుకెళ్తున్నారు. అలాంటి శిరీష్ కాసేపటి క్రితమే కన్ను మూశారు. ఇక ఈ విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఇక ఆయన మరణానికి కారణం, గత కొంతకాలంగా శిరీష్ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే శిరీష్ కన్ను మూశారు. ఇక ఈ విషయం తెలియడంతో అందరూ ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. 39 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా చెప్పాలి అనుకుంటే RIP, rest in peace అని కామెంట్ చేయండి.